విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కోవిడ్ మొదటి విడత వాక్సిన్ ను రాష్ట్ర మున్సిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే జిల్లాలో మంత్రులు కోవిడ్ వాక్సిన్ ను ప్రారంభించామన్నారు. కోవిడ్ సమయంలో ఎవరైతే దగ్గరగా వైద్య సేవలు అందించారో వారికి ముందుగా వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సుమారుగా 26,000 మంది డాక్టర్ల నుంచి ఆశా కార్యకర్తల వరకు మొదటి విడత వాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రతి సెంటర్ నుంచి రోజుకు 100 మంది వరకు వేస్తారన్నారు. జిల్లాలో 15 సెంటర్ల ద్వారా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు, చీపురుపల్లి మాజీ మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వ్యాక్సిన్ ప్రారంభించారు. అలాగే మన జిల్లాలో కూడా ప్రారంభమైంది. మొదటగా ఎవరైతే ఆరోగ్యానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతున్నారో డాక్టర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ వరకు వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనేది కేంద్రం ఇచ్చిన సూచన. ఆ నేపథ్యంలో మన జిల్లాలో 26,000 మంది వైద్య సిబ్బంది అటు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ప్రైవేట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ 26,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈ రోజు నుంచి వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తారు. ఇచ్చిన ఒక విధానాన్ని రూపొందించారు. మన జిల్లాలో రోజుకు 1500 మంది దగ్గర 15 సెంటర్లు, ఒక సెంటర్లో 100 మంది వరకు చేయాలనేది మనం నిర్దేశించి ఇది ప్రారంభమైంది.